హాయ్ ఫ్రెండ్స్ నా అప్రూవే మీరు చూసిన ఆర్ వీకీటెక్ న్యూస్ తెలుగు ఫ్రెండ్స్ ఈరోజు మన ఇండియాలో మీ టెన్ ఐ మొబైల్ని అయితే అఫీషియల్గా లాంచ్ చేశారు అండ్ దీని స్పెసిఫికేషన్స్ ఎట్లున్నాయి అండ్ దీని ప్రైజ్ ఎంత పెట్టారు ఆ ప్రైస్ రేంజ్లో ఈ మొబైల్ మనం కొనొచ్చా కొనొద్దా అయితే వీడియోని అయితే చెప్తాను అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అయిన ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు అండ్ గంటే అప్పులకైతే వెళ్ళిపోదాం స్పెసిఫికేషన్లోకి వెళ్ళిపోతే ముందు డిస్ప్లే పరంగా చూసుకుంటే ఇది సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచెస్ ఫుల్ హెచ్ డిప్లెస్ ఐపీఎస్ఎల్సీ డిస్ప్లేతో వస్తుంది వన్ ట్వంటీ హెచ్ రిఫ్రిషరేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ టూ ఫార్టీ హెచ్ టచ్ సెంబింగ్ అయితే అయితే ఉంటుంది అండ్ ఇది బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కోనింగ్ గొర్రెల గ్లాస్ ఫైవ్తో అయితే బిల్ చేశారు ఇది ఐపీ ఫిఫ్టీ త్రీ వాటర్ రెసిస్టెంట్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అండ్ యూఎఫ్ఎస్ టూ పాయింట్ వన్ స్టోరేజ్ సపోర్ట్ చేస్తుంది వైడ్ వన్ వన్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది మీరు అమెజాన్ లోనే అయితే హెచ్డీలో వీడియోస్ అయితే చూసుకోవచ్చు సన్ రైజ్ అండ్ మిడ్ నైట్ బ్లాక్ ఈ రెండు కలర్స్ లో అయితే ఇది అయితే అవైలబుల్ గా ఉంటుంది ఇది డిస్ప్లే పరంగా అనమాట ఓవరాల్ అండ్ ఈ పర్ఫార్మెన్స్ విషయంలోకి వెళ్ళిపోతే ఇందులో స్నాప్డ్రాగన్ సెవెన్ ఫిఫ్టీ జీ ఫైవ్ జీ ప్రవసర్ అయితే యూజ్ చేస్తారు ఇది ఫైవ్ జీ మొబైల్ అనమాట ఇక్కడ చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది ఈ ఫైవ్ జీ ప్రాసెసర్ ఫైవ్ జీ ప్రొవసర్ అంటున్నారు కదా దాన్ని పక్కెట్టేసి అదే ప్రైస్ రేంజ్లో ఫోర్ జీ ప్రాసెసర్ దీనికన్నా బెటర్ వస్తాయి అనమాట అట్లా వాడుంటే కొంచెం బెటర్ ఉండేది ఇప్పుడు ఫైవ్ జీ వచ్చినా కూడా మన ఇండియాలో ఇప్పుడే రాదు ఫైవ్ జీ అయితే కొంచెం టైం అయితే పడుతుంది దానికి ఒకవేళ ఇప్పుడు మీరు తీసుకున్నా కూడా ఫైవ్ జీ ఈ మొబైల్ పాతదైపోతుంది ఫైవ్ జీ మొబైల్స్ ఇంకా బడ్జెట్లో కూడా ఇంకా టెన్ థౌజండ్ బిలో కూడా వచ్చే అప్పుడు మళ్ళీ వేరే మొబైల్ ఎట్లయినా తీసుకుంటారు మీరైతే అందుకనే నేనే చెప్తున్నాను ఎయిట్ నెంబర్ మీటర్ బిల్డ్ అయిన ప్రాసెసర్ దీని ధర్మల్ మేనేజ్మెంట్ అయితే బెటర్ ఉంటుంది మీకు అందరం హీటింగ్ ఇష్యూస్ అయితే ఏమైతే ఉండవు అనమాట అండ్ ఇది పర్ఫార్మెన్స్ విషయంలో అండ్ కెమెరా విషయంలోకి వెళ్ళిపోతే వీళ్ళు హైలైట్ చేసుకుంటే వచ్చేది కెమెరాలోనే అనమాట ఇందులో బ్యాక్ సైడ్ సర్క్యులర్ షేప్లోనైతే వాట్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది ప్రైమరీ కెమెరా చూసుకుంటే వన్ నాట్ ఎయిట్ పిక్సెల్ హెచ్ఎం హెచ్ఎం టూ సెన్సార్ అయితే ఇందులోనైతే యూజ్ చేస్తారు ఇది కొత్త సెన్సర్ అనమాట அண்ட் மிகத்தான் யாச்சரிக்கை எயிட் மெகா அல்ட்ரா அல்ட்ராங்கல் கேமரா அண்ட் டூ மெகா பிக்ஸல் மைக்கிரோ கேமரா டூ மெகா பிக்ஸல் டெப்ஸ்என்சர் அனாட்ட இது பேக் சைட் டீட்டெயில்ஸ்ஸு கேமரா பரங்க అండ్ సైడ్ మౌంటర్ ఫింగర్ ప్రింట్ ఎన్సర్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది మీకు ఇన్ డిస్ప్లే కాదు అండ్ బ్యాక్ సైడ్ అయితే కాదు సైడ్ మౌంటెడ్ అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మీకు మిడిల్లో పాపప్ కెమెరాలో సిక్స్టీ మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనేది ఇచ్చారు ఇవి కెమెరా డీటెయిల్స్ అండ్ బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసుకుని మీరు ఫోర్ కే వీడియోనైతే రికార్డ్ చేసుకోవచ్చు అండ్ ఫ్రంట్ అయితే వీళ్ళు ఏం మెన్షన్ చేయలేరు కానీ అది తెలిసి టెన్ ఎయిటీపీలోనైతే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అనుకుంటా టెన్ థర్టీ ఆర్ సిక్స్టీ ఎఫ్పిఎస్ అండ్ ఇదే కెమెరా పరంగా అండ్ ఇక మిగిలింది బ్యాటరీ పరంగా అనమాట బ్యాటరీ పరంగా చూసుకుంటే ఇందులో ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎంహెచ్ బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది మీకు పెద్ద బ్యాటరీ పవర్ అనేది ఇచ్చారు కానీ ఈ మధ్య చూసుకుంటే లెవెన్ థౌసండ్లో కూడా సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ పవర్ అయితే ఇస్తున్నారు రెడ్మీ నైన్ పవర్ అటువంటి మొబైల్స్ వల్లనైతే అండ్ ఇందులో ఇన్బిల్ట్ కూలింగ్ సిస్టమ్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు కొంచెం హీటింగ్ ఇష్యూస్ అయితే మీకు ఉండయి ఎవరైతే గేమింగ్ పరంగా ఆడాలనుకుంటారో వాళ్ళకైతే ఎక్కువ హీటింగ్ ఉండయని వీళ్ళైతే చెప్తున్నారు అండ్ ఇక్కడ ఎంఐ టెన్ ఐ అని ఎందుకు పెట్టారంటే ఆ ఐ అంటే ఇండియా అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు మీ టెన్ సిరీస్లో ఇదే లాస్ట్ మొబైల్ అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు ఇది ఓవరాల్ ఆ లాంచ్ ఈవెంట్లో చెప్పిన దీని స్పెసిఫికేషన్స్ అనమాట అండ్ ఇక మనం ప్రైజ్ విషయంలోకి వెళ్ళిపోదాం ఇది చూసుకుంటే మూడు వేరియంట్లోనే తీసుకొచ్చారు సిక్స్ ప్లస్ సిక్స్టీ ఫోర్ జీబీ అండ్ సిక్స్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అండ్ ఎయిట్ ప్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియంట్ అనమాట ఇక బేస్ వేరియంట్ సిక్స్ ప్లస్ సిక్స్టీ ఫోర్ జీబీ వేరియంట్ ప్రైస్ చూసుకుంటే ట్వంటీ వన్ థౌసండ్లోనైతే పెట్టారు అండ్ సిక్స్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వేరియం చూసుకుంటే ట్వంటీ టూ థౌజండ్ అండ్ ఎయిట్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ చూసుకుంటే ట్వంటీ ఫోర్ థౌసండ్లోనైతే పెట్టారు ఇవి సెవెంత్ జనవరిన అయితే ఫస్ట్ సేల్ అయితే జరగబోతుంది ఫ్రెండ్స్ ఇది ఓవరాల్ ప్రైస్ డీటెయిల్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అనమాట మీకేమనిపిస్తుంది ఈ మొబైల్ కొనొచ్చా కొనొద్దా అంటే మాత్రం నేను చెప్పేది ఏంటంటే కొనండి ఏం కాదు ఎవరైతే మంచి కెమెరా కావాలనుకుంటారో వాళ్ళకైతే ఇదొక బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు మీకు డీటెయిల్స్ అన్నీ కిరాకుండా అని చెప్పుకోవచ్చు డిసప్పాయింట్ చేసేది ఏంటి అంటే ఒకటి డిస్ప్లే డిస్ప్లేనే అయితే వాడారు ప్రాసెసర్ అనమాట ఈ మధ్య చూసుకుంటే రియల్మీ అన్ని డిస్ప్లేతో అయితే తీసుకొస్తుంది వీళ్ళు కూడా అమోలోయిడ్కి షిఫ్ట్ అయితే బెటర్ ఉంటుంది అండ్ ఇది గైస్ ఓవరాల్ ఈ రోజు ఇవాళ వీడియో మీరు కొనాలనుకుంటే ఈ మొబైల్ అయితే కష్టంగా కొనచ్చు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది దానికి క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు అండ్ ఇది గైస్ ఇవాళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తుందా థ్యాంక్ ఫర్ వాచింగ్